Students, welcome to Mission Positive Likes. Students, chala mandi students request cheyadam meraku ee Tspsc Group2 online test series start cheyadam jarigindi. Idi two mediums lo unta, English medium and Telugu medium. So total tests vachi 35 tests untayi. ఈ 35 టెస్ట్ లో 25 టెస్ట్ వచ్చి సెక్షన్ వైజ్ టెస్ట్ అండ్ 10 టెస్ట్ వచ్చి గ్రాండ్ టెస్ట్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ గ్రాండ్ టెస్ట్ లో పేపర్ 1 4 టెస్ట్లు ఉంటాయి, పేపర్ 2 టెస్ట్లు ఉంటాయి, పేపర్ 3 2 టెస్ట్లు ఉంటాయి, పేపర్ 4 2 టెస్ట్లు. సో అలా టోటల్ గా 10 గ్రాండ్ టెస్ట్ ఇస్తున్నాము అండ్ 25 టెస్ట్ వచ్చి సెక్షన్ వైజ్ టెస్ట్ ఇస్తున్నాము. సో సెక్షన్ వైజ్ టెస్ట్ అంటే ఆల్ ద పేపర్స్, పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, ఈ అన్ని పేపర్స్ ని మేము సిలబస్ డివైడ్ చేసి ఈచ్ సిలబస్ ని కొంత సిలబస్ ని సెక్షన్ గా డివైడ్ చేసి టోటల్ 25 సెక్షన్స్ ని 25 టెస్ట్ గా ఇస్తున్నాము. ఎవ్రీ టెస్ట్ లో 150 క్వశ్చన్స్ ఉంటాయి. అందులో ఈ 150 క్వశ్చన్స్ లో 50 క్వశ్చన్స్ వచ్చి కరెంట్ అఫేర్స్ ఇస్తాము అండ్ 100 క్వశ్చన్స్ వచ్చి సబ్జెక్ట్ నుంచి ఇస్తాం అన్నమాట. సో ఆ వీక్ లో జరుగుతున్న సబ్జెక్ట్ మీద కవర్ అవుతుంది అండ్ ఆ వీక్ లో వచ్చిన కరెంట్ అఫైర్స్ టాపిక్స్ కూడా మీకు కవర్ అవుతాయి. సో స్టూడెంట్స్ చాలా మంది ఏంటంటే ఒక డైరెక్షన్ లేకుండా చదువుకుంటూ వెళ్తారు అండ్ మిమ్మల్ని మీరు పరీక్షించుకోరు. సో అలా చేయకపోవడం వల్ల, అలా మీరు చేయడం వల్ల మీకు వచ్చే నష్టం ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎందుకనంటే ఎగ్జామినర్ ఎప్పుడు కూడా బెస్ట్ ప్రొడక్ట్ గురించి ఆర్ బెస్ట్ స్టూడెంట్ ని పికప్ చేసుకోవాలని ఎగ్జామినర్ ఆలోచిస్తూ ఉంటాడు. అలా క్వశ్చన్స్ లో టఫ్నెస్ పెంచడం ఆర్ ట్విస్ట్ చేయడము అండ్ యాక్యురేట్ గా పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అయిన వాళ్ళని మాత్రమే సక్సెస్ అవడానికి అవకాశం ఉండేలాగా ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. అయితే చాలా మంది చేసే మిస్టేక్స్ మీరు చేయకూడదు. మీరు సక్సెస్ అవ్వాలనుకుంటే ఎక్కువ టెస్ట్లు రాయండి, ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. ఎక్కువ ప్రాక్టీస్ చేయడం వల్ల యాక్యురసీ పెరుగుతుంది, పర్ఫెక్షన్ వస్తుంది అండ్ సిస్టమేటిక్ గా చదవడం, అంటే ఈ షెడ్యూల్ ప్రకారం వెళ్తారు కాబట్టి సిలబస్ లో ఏ టాపిక్ వదలకుండా మీరు అన్ని టాపిక్స్ ప్రిపేర్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దిస్ ఇస్ ద బెస్ట్ వే టు ప్రిపేర్. వెనకడుగేయద్దు, ముందుండాలంటే ముందుగానే మీ ప్రిపరేషన్ మీరు ముగించాలి. మీ ప్రిపరేషన్ మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రిపేర్ అవ్వాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేసుకోవాలి, నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ రాయాలి. ఎగ్జామ్ రాయడం వల్ల ఏంటంటే మీరు క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఇక మీద ఎలా వచ్చే అవకాశం ఉంటుంది అనే ఒక అవగాహన వస్తుంది. అది మాత్రమే కాకుండా ఒక ట్రూ అనాలిసిస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంటే నాకు అంతా వచ్చు ఆర్ నాకు బాగొచ్చు అనే దానికన్నా మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోవడం అన్నిటికన్నా ఇంపార్టెంట్. సో అటువంటి ముఖ్యమైన ఫేజ్ ని ఈ ప్రిపరేషన్ లో ముఖ్యమైన ఫేజ్ ని మాత్రం మనం స్కిప్ చేయకూడదు. స్కిప్ చేస్తే డిజాస్టరే అయ్యే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో అందుకనే, సో ముందు నుంచే మీరు ఎగ్జామ్స్ రాయండి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ప్రతిరోజు మీ టైం టేబుల్ డివైడ్ చేసుకోండి, ఒక టైం టేబుల్ ప్రకారం చదవండి, ఒక హాఫ్ డే సబ్జెక్ట్ మొత్తం నేర్చుకోండి, ఇంకో హాఫ్ డే అంతా ప్రాక్టీస్ చేయండి, ఆర్ అట్లీస్ట్ ప్రతిరోజు 2-3 గంటలు కనీసం ప్రాక్టీస్ కేటాయించండి. సో అలా చేస్తే ఖచ్చితంగా మీరు ఒక రైట్ డైరెక్షన్ లో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో మీకు కనుక ఈ టెస్ట్ సిరీస్ కనుక కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇవ్వడం జరుగుతుంది అండ్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కూడా కనిపిస్తుంది. ఆ కాంటాక్ట్ నెంబర్ కాల్ చేసి ఫర్ మోర్ డీటెయిల్స్ మీరు తెలుసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. Don't miss the opportunity and prepare in a perfect way and become successful. Thank you.